కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందన్నారు. ఒక్క జీవోను కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టడం లేదని అన్నారు. టెండర్ డాక్యుమెంట్స్ను పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు మహేశ్వర్ రెడ్డి. ఈరోజు బ్యాక్ టు బ్యాక్ 30% లెస్ కి తీసుకోవడానికి కాంట్రాక్టర్లు ముందుకొస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవాలంటే ఎంత పెద్ద ఎత్తున దీంట్లో గోల్మాల్ చేశారని. ఒక్క జీవో పబ్లిక్ డొమైన్లో పెట్టరు, టెండర్ డాక్యుమెంట్లు పబ్లిక్ డొమైన్లో పెట్టరు, జీవోలు పబ్లిక్ డొమైన్లో పెట్టరు. గతంలో ఇదే ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు పదే పదే చెప్పేవాడు కదా, ఏ ఒక్క డాక్యుమెంట్ పబ్లిక్ డొమైన్లో పెడతలేరు, ఇవన్నీ కూడా జీవోలన్నీ కూడా దొంగజాటుగా తీసుకొస్తా ఉన్నారని చెప్పారు కదా. మరి మీరు ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రజాపాలన పేరు మీద ముఖ్యమంత్రిగా ఈరోజు ఏం సమాధానం చెప్తారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఒక టెండర్ డాక్యుమెంట్ పబ్లిక్ డొమైన్లో ఉండదు, టెండర్స్ అంతా కూడా చికెన్ మయం. ముఖ్యమంత్రి గారి తమ్ముడు, ముఖ్యమంత్రి గారి బామ్మడిది. నేను ఇంకా కుటుంబ అంశాలకు వెళ్ళడం లేదు. ఈ అంశంలో మరి ఈ కాంట్రాక్ట్ విషయంలో వారు ఇన్వాల్వ్ ఉన్నారు కదా, మరి ఈ అంశంలో మీరు ఏం సమాధానం చెప్తారు అని చెప్పేసి మాత్రమే నేను అడుగుతా ఉన్నాను.